తిరుపతి జిల్లా సత్యవేడు నవంబర్ 14 సత్యవేడు మండలంలోని మాస్టర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ నవంబర్ 14న నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు గత 10 రోజులుగా కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, షటిల్, ఖోఖో, త్రోబాల్, రన్నింగ్, మ్యూజిక్, చెస్ ఇలా వివిధ క్రీడలను నిర్వహించి వీటిలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, అదేవిధంగా క్రీడల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ 14 మన భారత ప్రధాని, మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఈ రోజుని మన విద్యార్థులందరూ, భారతదేశంలో విద్యార్థులందరూ చిల్డ్రన్స్ డేగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ముందుగా మా విద్యార్థులకి, అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరము మాస్టర్ స్కూల్ నందు బాలల దినోత్సవ సందర్భంగా మాకు ఈ సెలబ్రేషన్స్ ఒక 10-15 రోజుల ముందే మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బాలల దినోత్సవం రాబోయే ముందే చాలా గేమ్స్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, తర్వాత ఖోఖో, అలా డిఫరెంట్ గేమ్స్ పెట్టడము, తర్వాత అదేవిధంగా ఈ ఎలక్ట్రిషియన్ కాంపిటీషను, అలాగే స్పీచ్ కానీ, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, డిఫరెంట్ టాపిక్స్ మీద పిల్లల్లో అవగాహన పెంపొందించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు కూడా బాల దినోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది మా పాఠశాలలో. ఈ బాల దినోత్సవం సందర్భంగా అది ఈ రోజుకి ఏం చేస్తున్నామంటే అందరికీ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 1, 2, 3, 4 తాడు, అలాగే ప్రైజులు రాని విద్యార్థులకు కూడా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ ఎంకరేజ్మెంట్గా కూడా మనం వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా పాఠశాల నందు బాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా పిల్లల్ని ఆటపాటలతో చాలా సంతోషంగా అందరూ సంతోషపడే విధంగా బాల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, అలాగే మా విద్యార్థులు కానీ బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటాను.